నటి వాణి విశ్వనాథ్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు నటి వాణి విశ్వనాథ్ ఉన్నారు. మేడంను అడిగి తెలుగుదేశంలో చేరుతున్నారా లేక అవి పుకార్లు మాత్రమేనా అనే విషయాన్ని తెలుసుకుందాం. మేడం చెప్పండి, గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అటు బయట కూడా మీరు తెలుగుదేశంలో చేరుతున్నారని వార్తలు షికార్లు చేస్తూ ఉన్నాయి, అది నిజమేనా? ఎప్పుడు చేరుతున్నారు? ఎప్పుడు చేరుతున్నది కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ చేరుతున్నాను అని చెప్పేది మాత్రం నిజమే. ఏ ఉద్దేశంతో మీరు తెలుగుదేశంలో చేరాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నారు? అది టీడీపీ అంటే చాలా ఇష్టం నాకు, ఇంకొకటి తెలుగు ప్రజలంటే చాలా ఇష్టం, తెలుగు ప్రజలంటే నాకు చాలా ఇష్టం. సో ఆ నమ్మకంతో మాత్రమే నేను టీడీపీలో చేరుతున్నాను అని చెప్పాను. టీడీపీ అంటే చాలా ఇష్టం, అంటే నేను ఇండియాలో చూస్తున్నప్పుడు నాకు నచ్చిన లీడర్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు అంటే అంత అభిమానం నాకు. సో కాబట్టి నేను నాకు చాలా ఇష్టం పొలిటిక్స్ అంటే. మీరు పుట్టింది పెరిగింది మొత్తం కూడా కేరళలో, కానీ పెరిగిందేమో తమిళనాడులో, పుట్టిందేమో కేరళలో, యాక్చుయేషన్ కూడా కేరళలోనే మీ లైఫ్ అంతా కూడా. మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాలిటిక్స్లో రాగలమని మీరు అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు యాక్ట్ చేస్తున్నది కేరళలో. లేదు, నేను ఫస్ట్ యాక్ట్ చేస్తున్నది తమిళ్లో ఇంట్రొడక్షన్ అయ్యాను, బట్ ఎక్కువ పిక్చర్లు 50 పిక్చర్స్ చేసిన తర్వాతే నేను మాతృభాష అయిన మలయాళంలో యాక్ట్ చేశాను. అది సో నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదు, అంటే ఇన్ని పిక్చర్లు నేను యాక్ట్ చేశాను కాబట్టి అయి ఉంటుంది. చాలా ఇష్టం తెలుగు అంటే. ఇప్పుడు ఈ కేరళలో పెరిగానని చెప్తున్నారు, పుట్టానని చెప్తున్నారు, ఈ లెఫ్ట్ ఐడియాలజీతో అలాగే అటు కాంగ్రెస్ ఉన్న పార్టీ ఎక్కువ కేరళలో ఉండేది, అధికారంలో ఉండే ప్రతిపక్షంలో, కానీ ఆ పార్టీలోనే కాకుండా ఎందుకని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయాలకు రావాలనుకున్నారు? నాకు తెలుగు పార్టీ నుంచి పిలుపు, సారీ, కేరళ పార్టీల నుంచి కూడా చాలా మంది పిలిచారు నన్ను పొలిటిక్స్ రమ్మని. సో నాకు అదంతా ఇష్టం లేదు, నిజంగా చెప్పాలంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా పిక్చర్లు ఫస్ట్ నేను రీఎంట్రీ కూడా ఇచ్చింది తెలుగు పిక్చర్లతోనే, జయ జయనగి నాయకతోనే. సో నాకు చాలా ఇష్టం, తెలుగు అంటే చాలా ఇష్టం, ఇంకేం సింపుల్ అంతే. ఇప్పుడు ఈ కొద్ది రోజుల నుంచి రోజాకి కౌంటర్గా మిమ్మల్ని దింపుతున్నారు, అంటే రోజా అంటే స్వతహాగా సినీ యాక్ట్రెస్ కాబట్టి ఒక ఫైర్ బ్రాండ్గా పేరుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో రోజాకి కౌంటర్గానే మిమ్మల్ని కావాలని పాలిటిక్స్లో తీసుకొస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది దీనికి. అది నాకు తెలియదండి, చెప్తున్నారు. బట్ రోజా అంటే నాకు మంచి ఫ్రెండ్ కూడా రోజా గారు. సో ఇది పార్టీ పార్టీ ఏం చెప్పాలి, అదే పోటీ వస్తుంది, పార్టీ పార్టీకే పోటీ వస్తుంది తప్ప రోజాకి నాకు పోటీయే లేదు. ఎందుకు ఊరికే రోజాకు పోటీయా రోజాకు పోటీయా అని, బట్ అది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాలి. అది మీరు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఏ ఏ మీకు ఏ పదవి మీరు ఆశిస్తూ ఉన్నారు? అదే, ఏ పదవి మీద ఆశ లేదు, నేను తెలుగు ప్రజలకు సేవ చేయాలని అది మాత్రమే నా మైండ్లో ఉంది. ఏ పదవి అది ఆశించి, ఒక ఏర్నింగ్ ఆశించి ఏం లేదు, నాకు తెలుగు ప్రజలకు సేవ చేయాలి అని చాలా సంతోషంగా ఉంటున్నాను అంతే తప్ప ఇంకేం లేదు. స్వతహాగా యాక్ట్రెస్ కాబట్టి అంటే రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయం అంటే ఇప్పుడు మీరు అడుగుతారు ప్రజలకి సేవ చేయడానికి రాజకీయమే సెలెక్ట్ చేయాలా అని మీరు అడుగుతారు, కానీ ఇది అంటే నేను చాలా పిక్చర్లు యాక్ట్ చేశాను, ఇది మంచి టైం అనుకున్నాను. అంటే ప్రజలతో మాట్లాడడానికి నాకు చాలా ఒక అవకాశం వస్తుంది పొలిటిక్స్ అయితే. అంటే చాలా చాలా యాక్ట్రెస్తో కాని పని కూడా మనకి ఈ పొలిటిక్స్ పవర్తో చేయొచ్చు, ప్రజలకి సేవ చేయడానికి నాకు అది వస్తుందని నేను అనుకుంటున్నాను అంతే. మీకు అంటే రాజకీయాల్లో ఎక్కువ శాతం హీరోయిన్స్కి సంబంధించి, అంటే తెలుగుదేశంలో ఫస్ట్లో రోజా ఉన్నారు, తర్వాత కవిత వచ్చారు, ఇప్పుడు మళ్ళీ మీరు తెలుగుదేశంలో చేరుతున్నారు, అంటే స్వతహాగా హీరోయిన్స్ అందరూ కూడా రాజకీయాల్లోకి వస్తేనే, అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత రాజకీయాల్లో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అంటే అది నిజమేనా కాదండి? అది ఇంట్రెస్ట్ అని కాదు, ఇప్పుడు సినిమాలకి అందరూ వస్తున్నారా, సినిమాలో యాక్ట్ చేయడానికి అందరూ వెళ్ళదు. ఒక్కొక్క ఆ టైంకి వస్తున్నప్పుడు ఒక్కొక్క స్టార్ అప్పుడే వస్తుంది, ఇప్పుడు అలాగే ఒక అందరూ పొలిటిక్స్కి రారు, అందరూ సినిమా అన్ని గర్ల్స్ సినిమాలకి వస్తున్నారా, లేదు, అది ఒక్కొక్క టైం. అది సో మరి నాకు అది చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆశ ఉంది పొలిటిక్స్ అంటే, సో అలా వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం మీరు పెరిగింది మొత్తం కూడా తమిళనాడు నుంచి బేసుకొచ్చారు. సో నగరి అనేది తమిళనాడుకి, తమిళనాడు స్టేట్కి సంబంధించి బార్డర్లో ఉంటుంది. సో మీకు ఒకవేళ రోజాతో రోజా పైన కనుక మీరు పోటీ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీరు పోటీ చేస్తారా, ఏ స్థాయిలో మీరు సమాధానం చెప్పవచ్చు?
తప్పకుండా పోటీ చేస్తాను. అలా వస్తే నేను ఎందుకు పోటీ చేయను? తప్పకుండా నేను పోటీ చేస్తాను. రోజైనా అక్కడ జగన్ గారు వచ్చినా కూడా నేను పోటీ చేస్తాను. అది ఏం లేదు, అక్కడ నాకు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించాలి. అది మనం పొలిటిక్స్లో ఎంటర్ అయితే ఎంటర్ అయిన తర్వాత ఉన్నది వేరే వాణి, ఇప్పుడు ఉన్న వాణి వేరు. అది ఈ రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అంటే ఇది ఒక సినిమా కాదు. సో మీరు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వగలరని మీరు అనుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? అంటే ఒకప్పుడు రోజా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు అదే స్థాయిలో, అంటే ఆ స్థాయిలో కనిపించే వ్యక్తి కాదు, కానీ బట్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఫైర్ బ్రాండ్గా రోజా పేరు ఉంది. మీరు అదే స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కౌంటర్ ఇవ్వగలరు? ఎందుకు ఇవ్వం? కౌంటర్ తప్పకుండా ఖచ్చితంగా ఇస్తాను. ఏ కౌంటర్కి ఏ కౌంటర్ కావాలంటే ఇస్తాను, అదేం ప్రాబ్లం లేదు. అదంతా చేరిన తర్వాత చెప్పాల్సింది. ఇప్పుడు నేను యాక్ట్రెస్గా మీతో మాట్లాడుతున్నాను, చేరిన తర్వాత అయితే నేను పొలిటీషియన్, అప్పుడు వేరేలాగా ఉంటుంది. ఫైనల్గా ఎప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు? అటు ఇప్పటివరకు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా కాంటాక్ట్ చేశారా? లేదు, అతి త్వరలో చేరుతాను. అదే విషయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు? అంటే ఎవరన్నా మిమ్మల్ని ప్రేరేపించారు, లేదా మీరు ఓన్గా చేరాలనే ఉద్దేశంతో? మా మేనేజర్ గారు ఉన్నారు ఇప్పుడు తెలుగు టీడీపీకి మంచి రిలేషన్ ఉన్న వ్యక్తి. సో ఆయన వచ్చిన తర్వాతే నాకు కూడా, సో ఒక్కొక్క టైం కదండి, ఆ టైంకి కరెక్ట్గా ఆయన నాకు మేనేజర్గా అయ్యారు. నాకు ఎప్పుడు మంచి దారి చూపించేవారు. సో నేను అలాగే టీడీపీ ముందు నుంచి టీడీపీ ఇష్టం, బట్ ఈయన వచ్చిన తర్వాత ఇంకా కొంచెం చేరడానికి ఒక దారి వచ్చింది అని చేస్తాను. ఇప్పుడు మీకు గత కొద్ది రోజులు మీరు తెలుగు సినిమాలు యాక్ట్ చేశాను, తెలుగు సినిమాల్లో ఎవరితో ఎక్కువ యాక్ట్ చేసిన అనుభవం ఉంది? ఎవరితో అంటే చాలా హీరోస్తో యాక్ట్ చేశాను కదా, చాలా మందులతో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు, సుమన్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, జగపతి గారు నా ఫస్ట్ హీరో. సో అన్ని హీరోలతో యాక్ట్ చేశాను. ఫైనల్గా రాజకీయాల్లోకి రావటం మాత్రం పక్క, కానీ ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేము. అది కరెక్ట్. మీరు రాజకీయంలోకి వస్తాను, అది టీడీపీకి వస్తున్నది మాత్రం, ఇంకా వేరే ఎక్కడికి నేను వెళ్ళను. ఎందుకని కేరళలో సిపిఎం పిలిచినా వెళ్ళలేదు, కాంగ్రెస్ పిలిచినా వెళ్ళలేదు, ఇటు ఏపీలో ఉన్న రాష్ట్రంలోనే ప్రధానంగా ఎందుకు చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉంటున్నారు? దేనికి చంద్రబాబు నాయుడు మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తాం? అదే, ఆయన చేసిన అభివృద్ధులు నాకు చాలా నచ్చినాయి. నేను మొత్తం చూస్తున్నప్పుడు, కేరళ కానీ తమిళనాడు కానీ మొత్తం ఇండియాలో చూస్తున్నప్పుడు నాకు చాలా ఇష్టమైనది చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధులు. ఆంధ్రాకి చేసిన, నేను ఆంధ్రాని ఇప్పుడు 92 నుంచి నేను చూస్తున్నాను ఆంధ్ర. సో ఆ అభివృద్ధి నాకు నచ్చింది, అందుకే. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మీరు రాజకీయాల్లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని AP 24/7 తరఫున కోరుకుంటున్నాను. రాజకీయాల్లోకి రావటం మాత్రం పక్క, కానీ అది ఎప్పుడు వస్తాను ఎలా వస్తాను అనేది మాత్రం వాణి విశ్వనాథ్ చెప్పుకుంటుంది. కేవలం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తెలుగుదేశంలో చేరాలని అనుకుంటున్నాను. నాకు కొన్ని రాజకీయ పార్టీలు చేరమని ఆహ్వానాలు పిలిచినప్పటికీ నేను వాటిని తిరస్కరించి తెలుగుదేశంలో చేరుతానని చెప్పి చెప్తాను. కెమెరా పర్సన్ రంగాతో వసంత్, AP 24/7 విజయవాడ.